రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిఐటియు నాయకులు కోడం రమణ డిమాండ్ చేశారు. శనివారం రోజున టెక్స్టైల్ కార్మికుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో ఉన్న కార్మికులు అనేక రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైరంపై ప్రభుత్వంతో పాటు మంత్రి కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కె తారక రామారావు టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. శనివారం రోజున టెక్స్టైల్ పార్క్ తో పాటు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుల సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, వెంటనే టెక్స్టైల్ కార్మికులకు పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు అక్కల్ల శ్రీనివాస్, ఆడపు శుభశేఖర్, జిల్లా సదానందం, ఆంజనేయులు సంపత్ రవి, శ్రీనివాస్, నరేష్, వరప్రసాద్ తదితరులు ఉన్నారు. టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు ఉపాధి కల్పించే అలాని ప్రభుత్వము గత 20 సంవత్సరాల క్రితం ఈ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టెక్స్టైల్ పార్క్లో దాదాపు 110 పరిశ్రమలు ప్రారంభించి ఉత్పత్తి చేసినటువంటి సందర్భం ఒకనొక సందర్భంలో జరిగింది. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ 40 నుంచి 50 పరిశ్రమలు మాత్రమే మరి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు రోజు రోజుకు మూతపడి మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి టెక్స్టైల్ పార్క్పై మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఇక్కడ మూతపడుతున్నటువంటి పరిశ్రమలను తెరిపించి మరి ఇంకా ప్రారంభించినటువంటి పరిశ్రమలు కూడా వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా గత 2 సంవత్సరాల క్రితమే స్వయంగా మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదనే ప్రారంభించినటువంటి క్యాంటీన్ను ఇప్పటివరకు కూడా కార్మికులకు అందుబాటులోకి తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మరి క్యాంటీన్ను కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చి 5 రూపాయలకే నాణ్యమైన భోజనాలను అందించాలని చెప్పి మేము మరి కార్మికులందరి పక్షాన తెలియడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం కార్మికులకు సంబంధించి టెక్స్టైల్ పార్క్ మరి ఇతర అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం కార్మికులకే నేరుగా కూలీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక సమీక్షా సమావేశాన్ని టెక్స్టైల్ పార్కు మరి అభివృద్ధి కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలు, సంక్షేమం గురించి మరి స్థానిక అధికారుల చేత మంత్రి కేటీఆర్ గారు ఒక సమీక్షా సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి కార్మికులందరితో కూడా పెద్ద ఎత్తున మేము సిఐటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ తెలియజేయడం ఏమనగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం టెక్స్టైల్ పార్కులో బక్కమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ కొరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెంటనే అధికారులు వారం 10 రోజుల లోపల కార్మికుల వివరాలు సేకరించి వారికి 10% యారన్ సబ్సిడీ అందించాలని చెప్పేసి మేము సిఐటూ పక్షాన మా సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా యజమానులకు నోటీస్ ఇచ్చి ఈరోజు 11వ తారీఖు చివరి డేటాని ఇచ్చినా కానీ ఇప్పటివరకు ఒక యజమాని కూడా కార్మికుల వివరాలు ఇవ్వలేదు. అందుకొరకు మరి వెంటనే వాళ్లకు కార్మికుల వివరాలు అందించి కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ కూలి కొరకు పోరాడిన ఈ యారన్ సబ్సిడీని వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయించే బాధ్యత ఒక యజమానికి ఉన్నది, అలాగే అటు అధికారులకు ఉన్నది. ఈ మా రోడ్డుకు ఎక్కకముందే ఈ సమ్మెలు సైకులు కాకముందే మీరు వెంటనే కార్మికుల ఖాతాలో 10% యారన్ సబ్సిడీ వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున కార్మికులతోనే ధర్నాలు రస్తారోకలు చేయవలసి ఉంటుంది. ఆ విధంగా జరగకుండా చూడాలని చెప్పేసి మేము ఇటు టెక్స్టైల్ పార్క్ యజమానులను అటు అధికారులను కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఈ ధర్నాలు రస్తారోకలు తప్పవని చెప్పేసి మీకు రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము యజమానులకు హెచ్చరిస్తూ ఉన్నాము. మరి మేము కూలి కొరకు అడిగిన దాని కొరకు మీకు ఎందుకు ఇంత జాప్యం చేస్తుందో మాకు అర్థమవుతలేదు. మాకు ఏదైతే 3 రూపాయల కూలి గిట్టుబాటు కాకపోతేనే మీరు అది యారన్ సబ్సిడీ అని మాకు పెట్టిండ్రు, దాని కొరకు ఇవ్వాలని చెప్పి. లేకపోతే మీరు ఇవ్వకుండా మేము వచ్చే సంవత్సరము ఈ వచ్చే చీరలు గవర్నమెంట్ చీరలను మేము ఉత్పత్తి చేయము, మాకు 5 రూపాయల కూలి ఇస్తేనే మేము ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ఈ రకం కూడా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం.